फेस्बुक परिचयं कास्त प्रेमगा मारी चिवरकु अदी इरु कुटुंबालकु मध्य तीव्र तलनोप्पिगा मारिंदी। कर्नूल जिल्ला देवनकोंड मंडल परिधिलोनी अलारुद्दीन ग्रामंलो ओके सामाजिक वर्गानिकी चेंदिन युवते युवकुडु फेस्बुक लो प्रेम व्यवहारान्नि नडिपारु। तर्वात पेळ्ळि चेसुकुंटानि नम्मिंचि चेप्पिन प्रियुडु इप्पुडु माट मार्चडंतो आ युवती प्रियुडु इंटि मुंदु धर्नाकु दिगिंदि। हैदराबाद लो पेरिगिन 19 एळ्ळ अम्माई अलारुद्दीन लो पेरिगिन 20 एळ्ळ अब्बाई ओकरिकोकरु फेस्बुक लो परिचयमै प्रेमकु दारि तीसिंदि। गत 2 ఏళ్లుగా ప్రేమించుకున్న ఇరువురు గత ఏడాది క్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా అమ్మాయి మైనర్ అనే కారణంగా ఇరువురు కుటుంబాలు అగ్రిమెంట్ ద్వారా పెళ్లి చేసుకుంటామని నిశ్చయించుకున్నారు। అయితే అమ్మాయి ప్రస్తుతం మేజర్ కావడంతో గత కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని అబ్బాయికి సూచిస్తుంది। అయితే అబ్బాయి తన ప్రియురాలిపై అనుమానంతో నాకు ప్రస్తుతం నీపై ప్రేమ లేదని పెళ్లి చేసుకోలేనని తిరస్కరించాడు। దీంతో అమ్మాయి పత్తికొండ సిఐ దేవనకొండ ఎస్ఐ ను సంప్రదించి తమకు న్యాయం చేయాలని తమ కుటుంబ సభ్యులతో ఆశ్రయించారు। అయితే పోలీసులు విచారించి నీకు న్యాయం చేస్తామని చెప్పి ప్రస్తుతం పట్టించుకోవడం లేదని అమ్మాయి ఆరోపిస్తున్నారు। అంతే కాకుండా గత 2 రోజులుగా అలారుద్దీన్ గ్రామంలోని అబ్బాయి ఇంటి ముందు దీక్షకు కూర్చుంది। సన్న పేరు శ్రీశాన్ గణేశన్ అబ్బాయి 2 ఇయర్స్ ఇంట్లో చేస్తున్నాను। స్కూల్లో మేము ఇద్దరం క్లాస్మేట్స్ సో అలా ఇంటర్లో ఫేస్బుక్ లో పరిచయమయ్యాము। సో మా విషయం ఇంట్లో తెలిసింది దానికి వాళ్ళు ఒప్పుకొని అగ్రిమెంట్ రాసి ఇచ్చారు మైనారిటీ లేదని। ఇప్పుడు మైనారిటీ తిన్నాక వచ్చి అడిగితే మేము చేసుకోము అంటున్నారు। సో దీని గురించి మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసాము। సో వాళ్ళు కూడా పట్టించుకోలేదు, వాళ్ళు కూడా మోసం చేశారు। వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనే నేను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి కూర్చున్నాను। నా వెనకల అయితే ఎవ్వరు లేదు సార్, నా పేరెంట్స్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు। సో నా స్వతంత్రంగా నేనే ధర్నా చేస్తున్నా, ఇందులో ఎవ్వరు ఇన్వాల్వ్మెంట్ లేదు। నా పేరు శిరీష సార్, నేను ప్రెజెంట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉద్యోగం చేస్తున్నాను। పేరు హరిప్రసాద్, మాది అలారుద్దీన్ దేవనకొండ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్। అయితే మా గ్రామంలోన గత 20 డేస్ నుండి ఒక ప్రేమ వ్యవహారం జరుగుతుంది, అబ్బాయి గణేష్, అమ్మాయి శిరీష। అయితే అమ్మాయి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ వ్యవహారం తెలిసి అబ్బాయి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పంచాయతీ వేసి ఇది మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు, కొన్ని చోట్ల ప్రదేశాల్లో షికార్లు కూడా చేయడం జరిగింది, కాబట్టి అక్కడ మేము చూసి వాళ్ళని పట్టుకున్నాము, ఈరోజు మీరు వాళ్ళకి పెళ్లి జరపాలి అని అంటే వాళ్ళు ఉండి పంచాయతీ చేసి మేము పెళ్లి చేసుకోము, మీరు కేసు పెట్టుకుంటారో కేసు పెట్టుకోండి అని పోలీస్ స్టేషన్లకి కంప్లైంట్ చేసి సిఐ దగ్గరికి తీసుకెళ్లారు। అక్కడ సిఐ కూడా ఏం చేస్తున్నాడా అంటే సిఐ కూడా అబ్బాయి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు, కానీ అమ్మాయి వాళ్ళకి మాత్రం ఏమాత్రం న్యాయం చేయలేదు। అక్కడ సిఐ ఏమన్నాడు అంటే నేను కూడా మాట్లాడినాను, కాసారి అమ్మాయికి న్యాయం చేయాలి కానీ అబ్బాయిలకి ఏం న్యాయం చేస్తారు అంటే అరే ముండా కొడక నీకేం తెలుసు అని నన్నే గాత్రించి మాట్లాడినాడు। అక్కడ దాదాపు అంటే కిట్టు ఇలా ప్రభాకర్ రెడ్డి అలారుద్దీన్ ప్రభాకర్ రెడ్డి ఇలా 40 మంది జనాభా పోయినాము, అక్కడ ఉండేసి ఒక వర్గం కులవర్గం కూడా అన్నాడు, ఆయన దూషించాడు సిఐ మీకు కుర ఇది సాకలుల రా గొడవకి మీకు కురవలకి ఏం రా అని మమ్మల్ని అక్కడ దూషించాడు। అలాగే ఆయన ఏమన్నాడు అంటే దీంట్లో ఏమైనా గొడవ జరిగింది అంటే మీ అలారుదీన్నే నాశనం చేస్తానని ఆయన బల్ల గుద్ది గుద్ది మరీ చెప్పాడు, అందుకని సిఐ కూడా ఇందులో ఏదో పాత్ర ఉంది, కాబట్టి అమ్మాయి పరంగా ఏమైనా న్యాయం చేయగలరని మీడియా వాళ్ళని అందరినీ కూడా కోరడమైనది। గణేష్ అనే అబ్బాయి అల్లారుదిన్నలా చదువుకుంటున్నారు, వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, లవ్ చేసుకుంటుంటే వాళ్ళది మ్యారేజ్ చేయనీయకుండా సారు సిఏ సారు ఎస్ఐ సారు వాళ్ళు ఆపుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి, దాన్ని ఎట చేసి వాళ్ళని పెళ్లి చేసి వాళ్ళకిద్దరిని కలిపితే మాకు కూడా బాగుంటుంది, ఒక ఆడపిల్లని అన్యాయం చేయడం ఎవరికి హక్కు కాదు, ఒక ఆడపిల్ల ఏదన్నా అయిపోయిందంటే జగనన్న డిషార్టేషన్ అని ఒకటి పెట్టినారు, అక్కడ పోయి ధర్నాలు దండాలు అన్నీ చేస్తాము, లేదంటే జగనన్నతో కూడా కలుస్తాము, కాకపోతే ఒక అమ్మాయికి అన్యాయం చేయకుండా అందరు కలిసి న్యాయం చేయాలి। ఆ అబ్బాయి ఆడ ఉన్నాడంట, ఉండేది డిపార్ట్మెంట్కి అయితే తెలుస్తుంది, కాకపోతే ఆ అబ్బాయిని మాకు అప్పచెప్పాలి టేషన్కి తెచ్చి, మేము మా 1 గంట వరకు కానీ సాయంత్రం వరకు కానీ టేషన్లోనే ఉంటాము, మాకు ఆ అబ్బాయిని ఇవ్వాలా, అమ్మాయికి అబ్బాయికి కలిపి మేము పెళ్లి చేసి ఇక్కడ నుంచి కదులుతాం, అంతవరకు మహిళా సంఘాలు ఎక్కడికి కదలరు వచ్చామండి। మేము మహిళా సంఘం ప్రెసిడెంట్ని, డిస్ట్రిక్ట్ లెవెల్లో డిఆర్డిఎల జెండర్ని, మహిళా సంఘం ప్రెసిడెంట్ కూడా నాకు ఒక వార్త విని అల్లారుద్దీన్లో ఒక అమ్మాయికి సాకలూల పాపకు అన్యాయంగా జరిగిపోతుందని సిఐ గారు న్యాయం చేస్తలేడని మాకు ఫోన్ల ద్వారా తెలిసింది, మేము వచ్చాము అమ్మాయి కోసం ఎంతసేపు ఉన్నా సిఐ మీద మేము ధర్నా కానీ చేసి అమ్మాయికి పెళ్లి చేసి
వెళ్ళిపోయేంత వరకు సీఎం సస్పెండ్ కానీ చెప్పి రెడీ ఉన్నాము. అబ్బాయిని అబ్బాయి కూడా ఇష్టం ఉంది. అబ్బాయి చెల్లెల ద్వారా మాకు అమ్మాయి కావాలని ఆ పిల్లల్ని దాపెట్టేశారు. సీఏ గారు పర్మిషన్ లేదు, అది జరగదు. అబ్బాయి కూడా వెంటనే మన స్టేషన్కి వచ్చి లొంగిపోవాలని ఆ సీఏ గారు కూడా మన దేవ